नमस्ते चेतन की स्वागत चेतन चांद्राणी गुट डिविजन गौस नगर गौस नगर पेदल की गूड़ कट्टी प्रभुत्म वीर वसति सौकर्य कल विफल इकड़ वीधि वीधि मन की स्वागति स्थाई अरुण चाचुकनी दाहारति तो एरचूस्ट ड्रम्मल प्रति वीधि ड्रम्मल इकड़ी नीति एद्दड़ की साक्ष्य निलुस्ताई पक्ने टैंकर फिलिंग पाइंट उड़ी टैंकर् ओरिजिनेट अवुतुन्ना कूतवेट दूर में उठी आ मंच नीति टैंकर् वीर दाहानी तीर्च लेको ఇక్కడ సమస్యల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది చేతన ఈ రోజు కూడా బస్తీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుందాం రండి మాకు మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ప్రాబ్లం మాకు ఒక నిమిషం మాకు మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ప్రాబ్లం ఇప్పుడు మేము వచ్చింది అంటే మాకు మేము ఇప్పటికొచ్చి 13 సంవత్సరాలు అవుతుంది మేడం అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా మాకు నీళ్ళు నీళ్ళు ఎందుకు లేవడం మేడం అదే మాకు ట్యాంకర్ రావాలి నీళ్ళు పోయాలి మాకు జీవనం కావాలి లేకపోతే ట్యాంకర్ తీసుకొచ్చి నీళ్ళు వస్తేనే మాకు వంట ఉండాలి లేకపోతే మా ఆడుల్ని బెడిగల కొడతారు నీళ్ళు తీసుకురమని చెప్పి నీళ్ళు కూడా బోరింగ్ కాడుకోవాలి నీళ్ళు తీసుకోవాలి ట్యాంకర్ వచ్చి మాకు నీళ్ళు వస్తేనే మాకు అన్నం వండుకొని తినాలి లేకపోతే లేదు మేడం ఇప్పటికి ట్యాంకర్ స్టార్ట్ అయ్యి సంవత్సరం అయిపోతుంది ఇప్పటికి ఇప్పుడు కలెక్షన్ ఇస్తాం ఆల్రెడీ లైన్ లేచిరు అన్నమాట వాటర్ పెద్ద లైన్ లేచిరు ఎక్కడ వరకు వేశారు ఈ లైన్ మొత్తం వేశారు మేడం బస్సు లోపల వరకు వచ్చింది ఇచ్చిరు మేడం బస్సు వేశారు అన్నమాట ఇంట్లో కలెక్షన్ చేశారు మేడం వేశారు గాని మాకు ఇంటింటి కలెక్షన్ మాకు ఇయ్యాలి మేడం నాలుగో ఫ్లోర్ మేడం ఎక్కాలంటే ఈ కనెక్షన్లు వేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది మేడం కలెక్షన్ ఇప్పటికి వేసి సంవత్సరం అయిపోతుంది 1 ఇయర్ అయ్యింది లాస్ట్ టైం మేము వచ్చినప్పటికి ఈ కనెక్షన్ లేదు లేదు మేడం అయిన తర్వాత కనెక్షన్ అయితే వచ్చింది కానీ ఆ కనెక్షన్ కి నీళ్ళు ఇంతవరకు ఇవ్వలే ఇంత ముందుకు మా ప్రెషర్ వచ్చిరు మేడం అంటే నేను సారు మీరు వచ్చినప్పుడు మన చైతన్య ప్రోగ్రామ్ ఒక కొంచెం ఇంత ముందు చైతన్య ప్రోగ్రామ్ వచ్చి వాళ్ళు టీనల్ వచ్చినాక చెప్పినాక చిన్న డ్రైనేజ్ లైన్ తర్వాత వాటర్ లైన్ పడిపోయింది దాని తర్వాత వాళ్ళు మర్చిపోయారన్నమాట మర్చిపోయి మళ్ళీ గవర్నమెంట్ తీసుకుపోయారు కాబట్టి మళ్ళీ మర్చిపోయినాక మళ్ళీ పెద్దలైన వేసి రేషనాక మాకు ఇంటికి కాశం మీకు ఎంబడి ఇస్తామని చెప్పారన్నమాట డి గారేట్లో వచ్చి ఎంబడి ఇస్తామని బాబు జవాన్ చెప్పారు మీరు డిడి కట్టండి ఇస్తామని చెప్తే మేము డిడి కట్టడానికి రెడీ ఉన్నాం మేము డిడిగట్టికి రెడీ ఉన్నాం కానీ వాళ్ళు కలెక్షన్ ఇస్తారు అన్నమాట కలెక్షన్ ఇస్తే బాగుంటుంది మేము ఎక్కి మూడో ఫ్లోర్ ఎక్కి చేయాలంటే వాళ్ళు కింద పడిపోతారు పబ్లిక్ ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ని రోజుల పోరాటం తర్వాత పైప్ లైన్ అయితే మన ఇంటి వరకు వచ్చింది కానీ దానిలో నీటి చుక్క ఎందుకు రావట్లేదు అంటారు అది మేడం నీటి చుక్క అండర్ రావడం నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మేము ఎంత కష్టపడి పోయినా కూడా ఆడికి మాకు ఇక్కడ తినడానికే కష్టం రాసిన షాపుకోవాలంటే ఈ బస్తీ నుండి ఈ కాలనీకి వెళ్ళి రాసిన తెచ్చుకోవాలంటే 4 కిలోమీటర్ దూరం ఒకటి పోవాలి 2 కిలోమీటర్ దూరం ఒకటి పోవాలి 3 కిలోమీటర్ దూరం ఒకటి పోవాలి ఒక్క సైడ్ లేదు 3-4 షాపులకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం ఇంత నీళ్లు సాధించుకుని పైప్ లైన్ వచ్చిన తర్వాత కూడా మనకి నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు ఇక్కడికి అదే నీళ్లు కలెక్షన్ చేయాలి సార్ మాకు కావాలి అవసరం ఉంది అంటే ఇస్తామో ఆ టైం ఉంది అదే మూడు ఫేజ్లో కరెంట్ రా అది నీళ్ళు రాలేదంట అది వాటర్ లైను రెండు ఫేజులు వచ్చిందని చెప్తున్నారు మూడు ఫేజులు లేవు మూడు ఫేజులు నీళ్ళు వచ్చిన తర్వాత మీకు కనెక్షన్ ఇస్తాం అంతవరకు లేదు అది ఒక ఏడాది అవుతుందో ఎంత అవుతుందో దాని టైం చెప్పలేమని అంటున్నారు ఒకటి పైప్ లైన్ వేసి భూమిలో తుప్పు పట్టి పోవాలి తప్ప అంటే పైప్ లైన్ వేసినందుకు కాంట్రాక్టర్ కి బిల్ వచ్చేసింది ఉంటది మేడం పైప్ లేసారు మేము పైప్ లైన్ వేసినాక వాళ్ళ బిల్ వాళ్ళు దులిపేసుకురు వాళ్ళు వెళ్ళిపోయినారు మేము ఈడ ఉన్న పబ్లిక్ మేము బాధపడుతున్నాం అన్నమాట మాకు అసలు నీళ్ళు తీసుకొని ఒక బిన్నె నీళ్ళు తీసుకొని పోవాలంటే ముసలి వాళ్ళ మొత్తం కింద పడిపోతారు అన్నమాట వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువ ఈ ప్రాబ్లం ఇట్లా ఉండదంటే మేడం ఇప్పుడు చెంబ నీళ్ళు పోయినాక నీళ్ళు తీసుకొని పోయినాక బాత్రూమ్ కూర్చుంటే పోయినాక నీళ్ళు లేవన్నమాట మేడం ఈ పరిస్థితి మేడం అనమాట ఈ నీళ్ళు మోరీలు ఈ పరిస్థితి ఉన్నాయి ఇటువంటి పరిస్థితి మేడం ఎటువంటి కాల్సి బయట పెడదామంటే మొత్తం మొరీలు నిండిపోయినాయి ఈ మొరీల గురించి మెయిన్ ఇంపార్టెంట్ డబ్బులు ఇచ్చి మేము రోగం కొనుక్కుంటాం మేడం డబ్బులు ఇచ్చి మేము రోగం కొనుక్కుంటాం అనమాట ఆ రోగం మాకు ఎట్లా వస్తుంటే డబ్బులు ఇవ్వాలి మేము రోగం కొనుక్కోవాలంటే మాకు నీళ్ళు లేని వల్ల నీళ్ళు ఉంటేనేమో మాకు నీళ్ళు అలా పోస్తాం సాప వెళ్ళిపోతుంది ఆ నీళ్ళు లేని వల్ల మాకు ఇబ్బంది అవుతున్నాడు మీకు ఇంపార్టెంట్ మాకు కలెక్షన్ ఇవ్వాలి ఇంపార్టెంట్ గా మాకు ఇంపార్టెంట్ గా మెయిన్ ఏంటంటే డేరీస్ లైన్ మాకు క్లియర్ కావాలి మాకు ఇంపార్టెంట్ మాకు రెండు కచ్చర కొండలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము ప్రతి ఒక్క సంవత్సరం చెప్తున్నాం అధికారులు వస్తారు అడుగుతారు పోతారు మాకు కచ్చర కొండ
ఇంపార్టెంట్ రోడ్ కచ్చరకుండి వేయండి అంటే వేస్తామని చెప్తారు వెళ్ళిపోతారు. మాకు ఇంపార్టెంట్ రోడ్ కచ్చరకుండలు కావాలి. ఇంపార్టెంట్ మాకు సివరేజ్ లైన్ లేదు. నిన్న మొన్న తయారైన ఇళ్ళల్లా మేడం బస్సు వేరే ఇష్టమైన గసనగలరా. మొత్తం చిరుజ్ లైన్ అయిపోయింది, శిశు రోడ్ అయిపోయింది, చిరుజ్ లైన్ అయిపోయింది. ఇక్కడ మాత్రం గింత లైన్, ఇంత పెద్ద పబ్లిక్ ఉన్నాము, ఇంత పెద్ద ఆదాయం ఉంది ఇక్కడ, కానీ లైన్ లేదు మాకు. ఇప్పటికీ జేఎన్ఎన్ఆర్ఎం ఇళ్ళు కొన్ని రెడీ అవుతున్నాయి, దానిలో కూడా జనాభా వచ్చేస్తే మరి వాళ్ళకి వసతి సౌకర్యాలు కల్పిస్తారా లేదా వాళ్ళని కూడా మేమున్నామే అంటే మేమున్నామే, మేము బీద పరిస్థితులు ఉన్నాం, మాకే బతుకు జీవనము మొండివాడి ఉందంటే మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్న పబ్లిక్ మేడం మంచి సిటీలో ఉండి నడిబొడ్డున ఉన్న పబ్లిక్ మంచి బతుకటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసినారు. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది కరెక్టే, గవర్నమెంట్ వాళ్ళు మెయిన్ కలెక్షన్ ఇవ్వాలి, వాటర్ కలెక్షన్ డ్రైనేజ్ కలెక్షన్ మొత్తం ఇచ్చి ఇంట్లో దింపితే అది గవర్నమెంట్ పెగ్గితలం. కానీ ఎట్టిగా ఏదో ఒక గుడి కట్టి ఒక ఇల్లు కట్టి అలా లోపల జొరగొట్టి మీ బతకండి అంటే ఎట్లా బతకాలి, వాళ్ళకి పబ్లిక్ ఎక్కడ పోతారు, మీ ముందులోనే మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొత్త పబ్లిక్ వచ్చిన పబ్లిక్ ఎక్కడ పోవాలి, వాళ్ళ ప్రాబ్లం. పద్దెనిమిది సంవత్సరాల క్రితమున 5 సంవత్సరాలు ఉన్న పిల్లగాడు ఇప్పుడు ఆ 18-20 సంవత్సరాలు అయిన పిల్లగానికి లగ్నం చేయక తప్పదు కదా మేడం. మ్యారేజ్ అయినటువంటి పిల్లలకు 1, 2, 3 పిల్లలు అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మాకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గృహం చొప్పున అప్పుడు ఇచ్చినారు. దాని గురించి చాలామంది ఇండ్లు లేక ఒకటే ఇంట, తల్లి తండ్రి కొడుకు కోడళ్ళు మొత్తం ఒకటే ఇంట్లో, ఒకరి పరిస్థితి ఒకరికి చెప్పుకోరాని పరిస్థితి అయిపోయింది మేడం. ఆ విధంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక్కరొక్కరికి ఒక గృహం చొప్పున ఆనాడు ఇచ్చారు. ఈనాడు మాత్రం జనాలు పెరిగి అక్కడ ఉన్న జనాలమే పెరిగి పెద్దవాళ్ళయి, పిల్లలకు వాళ్ళకు లగ్నాలు అయ్యి వాళ్ళకి 2-3 పిల్లలు అయ్యి వాళ్ళకు ఇండ్లు లేక చాలా బాధపడుతున్నారంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాసినారు, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి రాసినారు, వాళ్ళు వచ్చి ఎరిఫై చేసుకున్నారు. 150 మందికి ఇండ్లు లేనటువంటి పేద ప్రజలకు పక్క ఇండ్లు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేసినారు. దాని కూడా ఫైలు సిద్ధం చేసి పంపించాను మేడం. అది అంతా చేసిన అప్పుడు రమేష్ సార్ అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఉండ్రి సరే అని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత తిరిగినా కూడా ఆ ఇండ్లు చేయడం లేదు, ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న వారికి ఇండ్లు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎవరికో ఇస్తామని చెప్పేసి ఇండ్లు కట్టినాము, ఎవరికో ఇస్తామని అంటున్నారు. ఇక్కడ ఉన్న వారికి, స్థిమితంగా ఉన్న వారికి ఇండ్లు లేవు.